పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు తరలివచ్చారు. తన అభిమాన నటుడి విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. గత సంవత్సరం నుంచి నాకు తెలుసు ఇక్కడ ఒక విగ్రహం నెలకొని ఉంది. రంగారావు గారిది, మహానటుడిది, నా అభిమాన నటుడిది. దానికి ఒక ఆవిష్కరించడం కోసం మీరు రావాలనుకున్నప్పుడు నేను చాలా నిజంగా సైరాలో తలమునకలైపోయి బిజీగా ఉన్నాను. ఆ సందర్భంగా మంత్రివర్యంలో మాణిక్యాలరావు గారు ఆ సమయంలో ఆయన అడిగారు, రావాలండి మీరు, మీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి. క్షమాపణ కోరుకుంటూ మరొకసారి అవకాశం తీసుకుంటారండి, ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాను అన్నప్పుడు పాపం ఆయన అన్యతా భావించకుండా సరేనంటూ ఆయన ఎంతో పెద్ద మనసుతో అన్నారు. తర్వాత పరిస్థితులు మారిని ఇన్నాళ్ళ తర్వాత ఆ మహాభావుడి, ఆ మహానుభావుడి, ఆ మహా నటుడి విగ్రహావిష్కరణ చేసే అదృష్టం, అవకాశం నాకు రావటం అన్నది నాకు మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎవరిదైనా విగ్రహాలు అంటే కనుక సరే సర్వసాధారణం అనుకోవచ్చు, కానీ నేను అభిమానించే, నేను దైవంగా భావించే, ఎవరిని చూసినైతే నేను ఈ యొక్క సినిమా రంగంలోకి రావాలని అని ఉవ్విళ్ళూరేనో ఆ మహానటుడు, ఎవరిని అభిమానిస్తూ ఎవరి నటనని నేను పొగుడుతూ వచ్చానో ఆ మహానటుడే. ఈ విగ్రహావిష్కరణ అనేది నాకు గొప్ప అదృష్టం.